జగన్ ప్రభుత్వంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సామాన్యుల బ్రతుకులు భారంగా మారాయని తెలిపారు. రైతులు మోటార్లకు కూడా బిల్లుల మోత పెరిగిందన్నారు. అధిక కరెంటు కోతలు, అధిక ఛార్జీలు పెంచడంలో టాప్ లో ఏపీ ఉందన్నారు. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలతో చాలా మంది సామాన్యులు, వ్యాపారస్తులు భారీగా నష్టపోయారని తెలియజేశారు. చేపల యజమానులు చేపలు పండించేటటువంటి రైతులందరూ కూడా ఊరేసుకునే పరిస్థితి. ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, చేప దొరకడం లేదు, ఏ ఇతర దేశాలు పండడం లేదు. ఇవన్నీ కూడా దేశానికి రాష్ట్రానికి అరిష్టం పట్టే విధంగా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి. కరెంటు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉంటే ప్రథమ స్థానంలో అభివృద్ధిలో ప్రథమంలో ఉండేవాళ్ళం, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రథమంలో ఉండేవాళ్ళం, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రథమంలో ఉండేవాళ్ళం. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని జయించాల్సినటువంటి అవసరం ఉంది. జయించారు కానీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా. ఇంకా రాబోయే 9 మాసాల్లో ఎన్ని వంటలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, బాధుడే బాధుడు తప్ప ఇంకోటి తెలియదు ఆయనకి. బాధుడులే తెలుసు తప్ప ప్రజల కష్టాలు కానీ వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేటటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. ఆలోచన లేదు, ఆ విధంగా వెళ్ళటం లేదు అనేటటువంటిది ఈ సందర్భంలో చెప్పక తప్పదు. కరెంటు విషయంలో పూర్తిగా ఈ రాష్ట్రం 51వ ర్యాంక్ వెళ్ళిపోయే పరిస్థితి వలన ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం నూటికి 1000 పాళ్ళు కుట్టుబడి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అనేది చెప్పక తప్పదని చెప్పి మీ ద్వారా నేను తెలుసుకున్నాను.